అన్నిటికంటే మనిషిని ఎక్కువగా భయపెట్టేది మరణం. చచ్చిపోయిన వారిని చూచినప్పుడెల్లా మనకు ఒక సత్యం జ్ఞాపకం వస్తుంది, మనిషికి మరణం తథ్యం. పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు అని చెప్తాం, కానీ మనకు మరణం వస్తుందేమో అన్న భయం నిత్యం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎవరన్నా నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తే బతికుంటే బలసాగు తినొచ్చు అని వారు కోరినవన్నీ చేసి పారిపోతాం. ఇంతకు చావంటే అంత భయం ఎందుకు? నేను చచ్చిపోతే నా భార్య లేక భర్త పిల్లలు ఎలా అన్న భయం, ప్రాణం పోయేటప్పుడు ఎంత బాధపడాలో అన్న భయం, ఇంకా చెప్పాలంటే చనిపోయాక ఏమవుతామో అన్న భయం. మరణం ఏ విధంగా వచ్చినా దాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. మనిషికి మరణం తథ్యం అనివార్యం అన్నది ఎంత సత్యమో, మరణానంతర జీవితం ఉన్నది అన్నది కూడా అంతే సత్యం. మరణం తర్వాత ఏముందో తాము ఎక్కడికి వెళ్తున్నామో తెలియనప్పుడే మరణమంటే భయపడతారు. టికెట్ కొనుక్కుని రైలెక్కాక ఏ స్టేషన్లో దిగాలో ఖచ్చితంగా తెలుసు కాబట్టి ధైర్యంగా వెళ్ళినట్లే మరణం తర్వాత మీరు ఎక్కడికి వెళ్లాలో నిశ్చయం చేసుకుంటే దాన్ని సంతోషంగా నిశ్చయతతో ఎదుర్కోగలుగుతారు, కాదంటారా?